జనసేనలోకి అక్కినేని నాగార్జున వెళ్ళబోతున్నారా నిజంగా జగన్ షాక్లో ఉన్నట్టు సమాచారం మరి ఎప్పటికీ వైసీపీ పార్టీతోనే తనకి తోడున్నట్టుగా వెళ్తారో అక్కినేని నాగార్జున మరి అది తన ప్రయోజనాల కోసమా లేకపోతే ఇంకేమైనా విలువల కోసమా లేదంటే తెలీదు సో పార్టీలో చేరుతున్నటువంటి ఆ సమయంలోన అని అంటే నిజంగా జనసేనలోకి ఆయన వెళ్లబోతున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మరి పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకే నాగార్జునని అందులో జాయిన్ చేస్తున్నట్టు తెలుసుకొస్తుంది అంతేకాదు ఇప్పుడు న్యాయపర్ల దీక్షలో భాగంగా మరి ఒక్కొక్కరికి వాళ్ళకి సంబంధించినటువంటి అధికార పత్రాలను మరి చూసి ఇవ్వాల్సిందిగా చెప్పారట మన జనసేనాని సో ఏదేవైనా మన నాగార్జున అయితే ఇప్పుడు జనసేన పార్టీలోకి రాబోతుండడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేసిందే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాక్లో ఉన్నారు నాగార్జున పక్కా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయనైతే ఎప్పుడు ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు కానీ ఇప్పుడు నాగార్జున ఇలా వెళ్తారని అసలు ఎవరు ఊహించనే లేదట సో నాగార్జున ఉండి ఉంటే మాకు పోయేది ఒక్కటే కానీ ఇప్పుడు ఈ మొత్తం కూడా పది మందికి పైనే ఇప్పుడు లిస్టులోకి వచ్చారని సో నాగార్జున జనసేనలోకి వస్తారనే విషయం తెలుసుకుని జగన్ ఇంకా షాక్లోనే ఉన్నారు ఎప్పుడూ తన గురించి పాజిటివ్గా మాట్లాడే నాగార్జున ఇప్పుడు ఎందుకు జనసేనలోకి వెళ్ళిపోయాడు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు తన సినిమా వ్యవహారాలు ట్యాక్స్ల గురించిన విషయాలకి ఎంతో క్లోజ్గా మాట్లాడేటువంటి మరి నాగార్జున ఇలా ఉన్నటువంటి అధికారాన్ని పార్టీని వదిలేసి మిగతా పార్టీలోకి అందుకున జనసేన పార్టీలోకి వెళ్తారని అసలు ఊహించనే లేదంటూ జగన్ వాపోయినట్టుగా తెలుస్తోంది సో జగన్తో ఎన్నో రకాలైనటువంటి బిజినెస్లో కూడా డీల్స్ మాట్లాడారట నాగార్జున మరి అలాంటి నాగార్జున ఇప్పుడు జనసేనలోకి వెళ్ళడం అనేది చాలా చాలా ఎమోషనల్ గా అనిపించిందని ఈ సమాచారం